మునుగోడులో పరిస్థితి ఎట్లా ఉందన్నది ఇదొక్క ఇది కార్టు ఇది దీన్ని ఏమంటారు ఇది ఒక్కటి చెప్తా ఉన్నది అల్లుడు దసరాకి ఇటే వచ్చాయి బైపోలు అయిపోయేదాకా పండుగే నవంబర్ మూడున మునుగోడు ఉప ఎన్నిక అల్లుడు చెప్తుంది మామ ఏమంటున్నారంటే అల్లుడు దసరాకి ఏడికి పోకు దసరా అయిపోయేదాకా ఇక్కడ మస్తు పండుగ ఉందని దసరా అయింది దసరా తర్వాత ఇంకా నెల రోజుల దాకా పండుగే చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లానే ఇక బెస్ట్ కదా ఐదు ఓట్లుంటే లక్ష రూపాయలు వస్తాయి రాష్ట్ర పెట్టుకోరు మీరు ఐదు ఓట్లు కనుక ఉంటే అన్ని పార్టీలు కలిపి మినిమం ఒక లక్ష వస్తాయి కేసీఆర్ఏ ఓటుకి ఇరవై వేలు ఇవ్వడానికి రెడీ అవుతుందట లాస్ట్ మినిట్లో జగదీష్ రెడ్డి పైసలు అనుకునేరు ఇవి జనం సొమ్మే దోపిడీ చేసిన సొమ్ముంది కదా వాళ్ళకు ఎంత పాయింట్ జీరో 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 వన్ వంద సున్నాలు పెట్టిరి వన్ అంత కూడా కాదు వాళ్ళకు వంద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఈజీగా ఈ ఎలక్షన్కి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుండు ఇరవై ఐదు వేలకు తక్కువేయట రాకపోతే అడుగురి ఏ ఎందుకు ఏ లేదు మాకైనా అడుగురి ఏమి ఇబ్బంది లేదు హుజూరాబాద్లో ఆరు వేలు రాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసారు ఇది విచిత్రమైన పరిస్థితి ఏడా చూలే ఈ ప్రపంచంలో దేశంలో ఏ ఎలక్షన్లో కూడా చూలేదు జనాలు మాకు పైసలు వేయలేదు మాకు ఓటు ఓటు కానీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిరు ఇక మన మునుగోడులో చూడాలి ఎట్లుంటుందో ఇక ఇది ఇంకా ఇది ఇంకా తమాషా ఇది ఇంకా పీక్స్ బీర్లొద్దు లిక్కర్ అమ్మండి అట ఎక్సైజ్ పన్ను ఎక్కువగా ఉండడంతో ఆమ్దాని కోసం సర్కారు ప్రయత్నాలు ఒక్కో వైన్ షాప్కు ఐదు కాటన్ల బీర్లే సప్లై మద్యం డిపోలో లిమిట్ సెప్టెంబర్ ముప్పైనా ఒకే రోజు మూడు వందల పదమూడు కోట్ల ఇన్కమ్ వచ్చిందట ఓన్లీ సెప్టెంబర్ ముప్పైనా అంటే ఇట్లా ఇప్పుడు బీర్లు అమ్ముతున్నట్ట తక్కువ వస్తుందట పన్ను కోటర్ సీసాలు అమ్మితే ఎక్కువ వస్తుందట అందుకే బీర్లు తక్కువ అమ్ముర్రీ నో స్టాక్ బోర్డు పెట్టుర్రీ ఒక కోటర సీసాలు అని చెప్తున్నారు అంటే బీర్లు తాగటానికి కూడా విస్కీ రమ్మ అలవాటు చేయరు బ్రాండ్ది అలవాటు చేయరు అని చెప్తున్నాడు కేసీఆర్ ఇప్పుడు ఏమంటారు జనరల్గా ఏ తాగురాబాయ్ అండి నేను మంది తాగను రాబాయ్ తాగుతా అంటే అది మంచిది అన్నట్టు సరే ఇప్పుడు సరే అట్లా అనుకున్నా ఆ బీరు కూడా వద్దురా బాబు అది ఎక్కదు నీకు ఈ కోటర్ సీసా తాగు అని చెప్తున్నాడు కేసీఆర్ అంటే ఆమ్ పెంచుకోవడంలో కూడా మధ్యాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఈ మద్యాన్ని పెంచి పోషించడంలో కూడా ట్రిక్కులు ఈ మద్యాన్ని పెంచడంలో కూడా ఎట్లా మనకి వస్తాయి దీని ద్వారా ఎట్లా సంపాదించుకోవాలి పెట్టు రివ్యూ పెట్టు దీని మీద ఇరవై నాలుగు గంటలు రివ్యూ పెట్టు ఇది ముందు సూపు కాదు మందు సూపు ఇది అసలు ఏమన్నా ఏమ ఏ బీర్లొద్దు లిక్కర్ అమ్మండి ఏంటిది లిక్కర్ సేల్స్తో రికార్డ్ స్థాయిలో ఆమ్ రాష్ట్రంలో దసరాకు వారం ముందు నుంచే లిక్కర్ అమ్మకాలు జోరందుకున్నాయి మామూలు రోజుల్లో డిపోల నుంచి రోజుకు డెబ్బై నుంచి ఎనభై కోట్ల విలువైన లిక్కర్ బీర్ కేసులు సరఫరా అవుతూ ఉంటాయి కానీ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి లిక్కర్ సేల్స్ రోజుకి నూట పది కోట్లకు తగ్గట్లేదు ఈ నెల ఇరవై ఆరున నూట డెబ్బై నాలుగు కోట్లు ఇరవై ఏడు నూట ఇరవై మూడు ఇరవై ఎనిమిది నూట పదిహేడు ఇరవై తొమ్మిది నూట ఎనభై ఒకటి ఒక్క సెప్టెంబర్ ముప్పైనా మూడు వందల పదమూడు కోట్ల అందానం వచ్చిందట మొత్తం సెప్టెంబర్లో రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల ఆదాయం వచ్చిందట ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూడురిగా ఇలా కేసీఆర్ అన్న రైతు బంధు ఉంది కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఉంది అన్నీ ఉన్నాయి అలా అంటే ఇట్లా ఇవ్వాలి ఇట్లా లాగాలి ఇది ఏందంట అంటే అసలు అసలు ఏందంటే సర్కారుకు బీరు ఎంఆర్పి మీద అంటే ఒక బీరు మీద ఉన్న ఎంఆర్పీ ధర మీద యాభై నుంచి అరవై శాతం దాకా ఎక్సైజ్ డ్యూటీ వస్తుండగా చీప్ లిక్కర్ మీద ఎనభై ఐదు శాతం అట బ్రాండెడ్ లిక్కర్ మాల్ పైన ఎనభై శాతం వరకు పన్ను రూపంలో వస్తుందట మరి ఆ బీర్ ఎందుకు అంటున్నాడు కేసీఆర్ హైడ యాభై అరవై శాతమే వస్తున్నది చీప్ లిక్కర్ అంతా ఎనభై ఐదు శాతం వస్తుంది మొత్తం తెలంగాణ ప్రజలకు చీప్ లిక్కర్ తాగబెట్టురని చెప్తున్నాడు అర్థమవుతుందా ఇంకా చెప్పాల దయచేసి ఆలోచించండి ఏం ఏ ఏం ఎటుబో ఎటువైపు వెళ్తుంది తెలంగాణ ఒక్కసారి ఆలోచించండి ఇంతమందిని తాగుబోతులని చేసినా ఉద్యోగులకి జీతాలు కూడా తారీఖు వస్తలేవు ఎవడు బాగుజాలి ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిపడేసింది నెక్స్ట్